वेलकम टू जय गायत्री किचन उपमा रव तो इडली एला चेयालो चूद्दाम उपमा रव इदी बोंबाई रव अंडी मिक्सिंग बाउल तीसुकोवाली अंदुलोकी रेंडु कप्पुल वरकु उपमा रव वेसुकोवाली इला रेंडु कप्पुल उपमा रव तीसुकोवाली इंदुलोकी 1½ कप्पु वरकु पेरुगु वेसुकोवाली ఇందులోకి రుచికి సరిపడా salt కూడా వేసుకోవాలి మొత్తము బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండల లేకుండా బాగా కలుపుకోవాలి ఉండల్ లేకుండా ఇలా మరీ పల్చగా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగానే ఇలా కలుపుకోవాలండి పిండి చూడండి ఇలా అంటే డ్రాప్ అవుతుంది కదండి ఇలా డ్రాప్ అయ్యేలాగా పిండిని కలుపుకోవాలి ఒక 10-15 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి చూడండి 15 నిమిషాల పాటు నానింది పిండి కూడా గట్టిపడింది చూడండి ఇందులోకి ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొద్దిగా గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి అనేది ఇడ్లీ బ్యాటర్ లా కలుపుకోవాలి మరి పల్చగా కాకుండా ఇడ్లీ బ్యాటర్ లా కలుపుకుంటే సరిపోతుంది బ్యాటర్ అనేది ఇలా ఉండాలి इडली प्लेट की कुद्दी कुद्दीगा आयल अप्लाई चेसुकोवाली कुद्दी कुद्दीगा आयल अप्लाई चेसुकुंटे सरिपोतुंदी इला कुद्दी कुद्दीगा आयल अप्लाई चेसुकुन्नाक इंद्रो कुद्दी कुद्दीगा पिंडी वेसुकोवाली इडली गिन्नेलो ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి అందులోకి మనము ఈ పిండి వేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ ఉంటిని ఇడ్లీస్ వరకు వచ్చేయండి చూడండి దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక 15 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి ఇడ్లీ రెడీ అయ్యిందండి ఇడ్లీలను ప్లేట్ లోకి తీసుకుందాము చూడండి చాలా చక్కగా వస్తాయి ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా సింపుల్ గా ఇడ్లీలు చేసుకోవచ్చు చాలా త్వరగా చేసుకోవచ్చుండి ఈ ఇడ్లీలను పల్లీల చట్నీ తో గాని టమాటా చట్నీ తో గాని ఏ చట్నీతో అన్నా తీసుకోవచ్చుండి చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చుండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వస్తాయండి చూడండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయి కదా నార్మల్ ఇడ్లీ లాగానే ఈ ఇడ్లీలు కూడా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ